Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను నా మార్గదర్శి అడ్డంగా మోసేసిన పవన్. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. చిట్ ఫండ్స్ కేసుల నుంచి బయటపడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మద్దతుగా తెచ్చుకున్నారు. పవన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ పేరుతో మార్గదర్శికి మద్దతుగా మాట్లాడించారు. ఫుల్ కవరేజ్ ఇస్తున్నారు కదా అని పవన్ కూడా అడ్డదిడ్డంగా ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోయి రామోజీకి మద్దతుగా మాట్లాడేశారు. ఎంతమందితో మద్దతుగా మాట్లాడించినా తాను చేసిన మోసాలన్నీ సక్రమమైపోవన్న విషయాన్ని రామోజీకి తెలియదా? ఇంతకీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ ఏమంటారంటే, రామోజీరావును ప్రభుత్వం వేధిస్తోందట. రామోజీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ఠట. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా విచారణ పేరుతో వేధిస్తున్నారట. మార్గదర్శి ఎండి శైలజకు ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణ పేరుతో వేధించడమే ప్రభుత్వం క్రూరత్వంగా పవన్ చెప్పారు. అంతలా వేధించడానికి రామోజీ శైలజ ఏమన్నా నేరస్తులా అంటూ మండిపోయారు. జగన్ వ్యతిరేక వార్తలు రాస్తే ఇలానే వేధిస్తారా అంటూ అమాయకంగా అడిగారు. రామోజీపై సర్కార్ చర్యను వ్యక్తిగత దాడిగానే అందరూ చూడాలంటూ పిలుపునిచ్చారు. మంచం మీద పడుకుని ఉన్న ఫోటోలను విడుదల చేయడం జగన్ ప్రభుత్వం శాడిజానికి పరాకాష్ఠని పవన్ రెచ్చిపోయారు. అంతా బాగానే ఉంది కానీ అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఎలాంటి మోసం జరగలేదని మాత్రం పవన్ చెప్పలేకపోయారు. మార్గదర్శి ఏర్పాటు వ్యాపారమంతా మోసాలేయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. ఉండవల్లి ప్రకారం రామోజీ మోసాలు కోర్టులో దాదాపు నిర్ధారణ అయిపోయాయి. విచారణ పూర్తయితే కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఇక సిఐడి విచారణలో కూడా మార్గదర్శి ఖాతాదారుల నిధులు చిట్టేతర వ్యాపారాలకు మళ్లించినట్లు ఆధారాలను అధికారులు రిలీజ్ చేశారు. దానిని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. తాము మోసాలకు పాల్పడినట్లు విచారణలో రామోజీ శైలజ ఇచ్చిన సమాధానంతోనే అర్థమవుతోంది. వ్యాపారం చేస్తున్న వాళ్లే తాము మోసాలకు పాల్పడం లేదని చెప్పడం లేదు. అలాంటిది జగన్ మీద కోపంతో పవన్ లాంటి వాళ్ళు మార్గదర్శి మోసాలను భుజాన మోయడమే విచిత్రంగా ఉంది. మోసాలు బయటపడి శిక్ష తప్పదన్న టెన్షన్ రామోజీలో పెరిగిపోతున్నట్లుంది. అందుకని దింపుడు కళ్యాణ్ లాంటి ప్రయత్నాలకు దిగారు.